కుల వ్యవస్థను ప్రశ్నిస్తున్నాము అసలు ఎంటరాణులు ఎలా పుట్టారు ఎలా పుట్టారంటే అదొక సామాజిక రాజకీయ కారణాలతో పుట్టారు మొదట్లో లేని దేవతలను పుట్టిస్తూ ఆర్యులు ద్రావిడులను కలుపుకోవడానికి ద్రావిడుల కుదురు చిహ్నాలు ద్రావిడులకు కుదుర్లు ఉండేవి ఇప్పుడు లంబాడి తండాలు అంటాము ఎరుకల గూడేళ్ళు అంటాం అలాగా కుదుర్లు ఉండేవి అన్నమాట ఒక్కో కుదురు మీద ఒక చిహ్నం ఓ కుదురు మీద గద్ద చిహ్నం ఓ కుదురు మీద తాబేలు చిహ్నం ఓ కుదురు మీద సింహం పెద్ద పులి చిహ్నం ఒక కుదురు మీద హంస ఓ కుదురు మీద నెమలి ఈ కుదురు చిహ్నాలందరూ యుద్ధాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ వాళ్ళ జెండాల మీద బొమ్మ గీసుకొని పోతారు ఏ జాతి వాడో ఏ కుదురు వాడో తెలియడానికి ఆర్యులు ద్రావిడులను కలుపుకోవడానికి ఈ కుదురు చిహ్నాలన్నీ మా దేవుళ్ళు అని పురాణ రచన మొదలుపెట్టారు నీ కుదురు చిహ్నం తాబేలు కదా తాబేలు మా దశావతారాల్లో ఒకటి నీ కుదురు చిహ్నం కోతి కదా మాకు ఆ కోతి మొహం గల దేవుడు ఉన్నాడు వానరాకారం కలిగిన దేవుడు నీ కుదురుచిహ్నం నాగుపాము కదా నాగుపాము మా దేవుడి మెడలో కంఠహారం నీ కుదురుచిహ్నం నెమ్మలి కదా మా దేవుడికి వాహనం హంస కదా బ్రహ్మదేవుడి వాహనం ఇలాగా ద్రావిడుల కుదురుచిహ్నాలన్నిటినీ దేవతలుగా చేసి కొత్త కొత్త కథలు కల్పించి కొత్త దేవతలను పుట్టిస్తుంటే క్షత్రియులలో కొందరు బ్రాహ్మణలో కొందరు వ్యతిరేకించారు తప్పు చేస్తున్నారు దేవుణ్ణి మీరు రాజకీయాలకు వాడుకుంటున్నారు ఇది తప్పు వేదముల్లో లేని దేవతలను మీరు కల్పించొద్దు ఈ అవతారాలు ఎక్కడున్నాయి వేదాల్లో వేదములు ప్రామాణికం వేదాల్లో లేని కొత్త దేవతలను మీరు ఇప్పుడు పుట్టిస్తున్నారు కొత్తగా కల్పిస్తున్నారు ఇది తప్పు మేము ఒప్పుకోం అని క్షత్రియులలో కొంతమంది వ్యతిరేకించారు బ్రాహ్మలలో కొంతమంది వ్యతిరేకించారు మేమందరము కలిసి ఒక్కటై ఒక పాలసీలోకి వస్తే మీరేమో పెద్ద నీతి మంతులటరా మీరు జ్ఞానులు మేము పిచ్చోళ్ళమా మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని మీరు వ్యతిరేకించారు కనుక మేము కల్పిస్తున్నటువంటి ఈ నూతన వ్యవస్థను మీరు వ్యతిరేకించారు కనుక మీరు అంటరాని వాళ్ళు అని బ్రాహ్మలలోని యథార్థవాదులను బయటికి వెళ్ళగొట్టారు అగ్రహారం పోయి మాలపల్లి అయింది అది క్షత్రియులలోని యథార్థవాదులను బయటకు వెళ్ళగొట్టారు వాళ్ళు మాతంగులు అనిపించుకున్నారు ఇప్పుడు మాదిగలయినారు అలా పుట్టింది ఐదవ జాతి ఇది కాకపోతే ఇది కాకపోతే ఇది కాదు బాబు ఇలా పుట్టలేదు ఇంకో రకంగా పుట్టిందని ఎవడైనా ఒకడు చెప్పండి మొనగాడైతే కనుక కరెక్ట్గా శాస్త్రం తెలిసినోడైతే చెప్పలేనోడు నోరు మూసుకొని నేను చెప్పిన తీసి అంగీకరించాలి మాలలలో కూడా బ్రాహ్మలకు ఉన్న గోత్రాలు ఉంటాయి కౌండిన్య గోత్రం అంగీరస గోత్రం ఉంటాయి మాలలు ఒకప్పటి బ్రాహ్మణులేనని రాఘవేంద్ర స్వామికి తెలుసు కాబట్టి మాల పూజారులను నియమించారు కాబట్టి ఈ పిచ్చి మానుకొని మాల సోదరులందరినీ బ్రాహ్మణులు కలుపుకోవాలి మాదిక సోదరులందరినీ క్షత్రియులు కలుపుకోవాలి అది చేత కాదు కనుక కనీసం వీళ్ళిద్దరు అన్యాయం అయిపోయిన వాళ్ళైనా ఒక కుటుంబం అయిపోవాలి ఇది నేను ఇస్తున్న పిలుపు